వీటిని ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఒక కెనడాలో ఒక స్టూడెంట్ కొత్తగా ఇండియా నుంచి వస్తే ఒక మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాట. నేను మర్చిపోతా అని చెప్పి అంత ఒక చిన్న యూనో స్టిక్కీ నోట్స్లో రాసుకొచ్చాను. సో ఏ విషయం ఎక్కడ ఏది మిస్ కాకుండా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వచ్చే వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అన్నీ వాళ్ళకి తెలుస్తాయి అనమాట. ఫస్ట్ కెనడాలో మొత్తం మనీ అంతా ఎక్కడ పోద్ది అంటే ఫస్ట్ అకామిడేషన్ పోయిద్ది అనమాట, అంటే రెంట్స్. సో ఇక్కడ రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నార్త్ అమెరికన్ కంట్రీస్లో ఉన్న అన్ని నార్త్ అమెరికాలో ఉన్న అన్ని కంట్రీస్లో మనకి రెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. ఇది కెనడా అయినా కానీ, యుఎస్ అయినా కానీ, మెక్సికో అయినా కానీ రెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ స్టూడెంట్స్ మాత్రం ఈ మధ్య కెనడాకి యుఎస్ఏకి వస్తారన్నమాట. సో అకామిడేషన్ ప్రైజెస్ కెనడాలో ఎలా ఉంటాయంటే, వన్ ఇట్ కంపేర్ టు టొరంటో. సో మోస్ట్ పీపుల్ 80 to 66, 60 to 80 ఎవ్రీ వన్ అందరు టొరంటోకి వస్తారనమాట. టొరంటోలో టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి అనమాట. టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ అంటే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారా, ఇండివిజువల్ హౌస్లో ఉంటారా, అదర్వైజ్ ఫ్రెండ్స్తో షేర్డ్ రూమ్లో ఉంటారా, ఆర్ యూనో ప్రైవేట్ రూమ్లో. ప్రైవేట్ రూమ్ అంటే బెడ్రూమ్లో ఒక్కడే ఉంటారు అనమాట. సో మోస్ట్ పీపుల్ ఎక్కువ మంది షేర్డ్ ప్రిఫర్ చేస్తారనమాట. షేర్డ్ అంటే రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ అలా కలిసి ఉంటారు అనమాట. సో అప్పుడు రెంట్ ఎంత ఉండిద్ది అంటే, జస్ట్ రెంట్ ఒక్కటి 500 మినిమం ఉండిద్ది అనమాట. ఇంకా మ్యాక్స్ డిపెండింగ్ ఓపెన్ ద ప్లేస్, వాళ్ళు ఎక్కడ ఉంటారు దాన్ని బట్టి అది చేంజ్ అయ్యిద్ది అనమాట. సో మినిమం అయితే 500. సో మన 500 జస్ట్ రెంటే పక్కన పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఖర్చు, అకామిడేషన్లో ఇంత అవుతుంది. సో సెకండ్ ఏంటంటే యూటిలిటీస్. సో యూటిలిటీస్ ఏంటంటే మనం వాడుకునే యూనో ప్రోడక్ట్స్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే గ్యాస్. సో ఇంటికి మనకి గ్యాస్ ఉంటేనే, ఇక్కడ ఎక్కువ గ్యాస్ కుక్కర్స్ ఉంటాయి అనమాట. సో గ్యాస్లోనే మనం గ్యాస్ పొయ్యి అంటర్ చూసావా, మొత్తం గ్యాస్తో ఉండిద్ది అనమాట. సో మంత్లీ గ్యాస్కి బిల్ కట్టాలి మనం. సెకండ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీకి కూడా మనం బిల్ కట్టాలి. అండ్ ప్రతి ఒక్కదానికి సపరేట్ బిల్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైఫై. సో ఈ వైఫై కూడా మనం బిల్ కట్టాలి. అలాగే వాటర్ అండ్ సీవేజ్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్. సో వాటర్ మనకి ఫ్రీగా ఏమి ఉండదు, మనం ఎక్కువ ట్యాప్ వాటర్ తాగుతాం కాబట్టి వాటర్కి కూడా బిల్ పే చేయాలి. సో ఈ యావరేజ్లో తక్కువలో తక్కువ మినిమం $70 ఫర్ మంత్ ఉండిద్ది అనమాట, ఇది ఈ యూటిలిటీస్ మొత్తం. సో ఇక్కడే మన మనీ అంతా పోతుంది. సో ఇక్కడే ఆల్మోస్ట్ $570 అయిపోయింది అనమాట. థర్డ్, మెయిన్ మనిషి బతకాలంటే వాళ్ళకి కావాల్సింది షెల్టర్ అలాగే ఫుడ్. సో మన థర్డ్ మనీ ఎక్కడ పోతుంది అంటే ఫుడ్. సో ఫుడ్ అంటే మ్యాక్సిమం లైక్ అందరూ అని చెప్పలేం కానీ ఒక 60 to 70% ప్రతి ఒక్కరు ఇంట్లో హోమ్ ఫుడ్ తెచ్చుకోవడం ప్రిఫర్ చేస్తారనమాట. సో అందరూ కలిసి గ్రోసరీ తెచ్చుకోవడం, ప్రైవేట్గా గ్రోసరీ తెచ్చుకోవడం. సో ఈ మధ్య మనం చూసుకోవచ్చు గ్రోసరీ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి అనమాట. సో ఒక్కొక్కరికి గ్రోసరీ మినిమం టు మినిమం 200 అవుతుంది అనమాట. ఇంకా నువ్వు కానీ ఇంకా నీ ఎక్స్ట్రా ఏమైనా ఎక్కువ తినే పని అయితే దానికి సపరేట్గా బిల్ కట్టుకోవాలి. సో మినిమం అయితే 200 మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఫుడ్కి. అంటే ఈ మనీ మళ్ళీ ఆర్డర్స్ ఏం కాకుండా జస్ట్ కూరగాయలు, ఆయిల్స్ ఇవన్నీ మనం షాప్లో గ్రాసరీ చేసుకోవడానికి 200 పెట్టుకోవాలన్నమాట. సో మనకి చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఈ మధ్య యూనో ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ప్రైస్ అన్ని పెరిగినాయి. వాళ్ళు వీడియోలో చెప్పాను, ఒకప్పుడు కూరగాయల రేట్లు ఒకలాగుండే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అనమాట. అంటే మనం కొనలేమని చెప్పలేం కానీ చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మనీ అంతా మనకి థర్డ్ వేలో అక్కడ పోతుంది. సో నేను ఇంకా అన్నిటి రాసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్, మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే తప్పకుండా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరం అనమాట. మన కాలేజ్కి వెళ్ళాలన్నా, పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలన్నా నీకు ఫస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. సో కార్ కొంటే అది మొత్తం డిఫరెంట్ స్టోరీ అనమాట. కార్ కొంటే ఇంకా ఎంత ఎక్స్పెన్సివ్ అయితే అంటే అంత ఎక్స్పెన్సివ్ అనమాట. సో కార్. సో మోస్ట్ పీపుల్ 60 to 70% దే ప్రిఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. డిపెండింగ్ అపాన్ ద సిటీస్ కూడా ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్లీ వీఆర్ కన్సిడరింగ్ టొరంటో కాబట్టి టొరంటోలో $150 బస్ పాస్ ఉంటుంది. మేబీ ఇప్పుడు కొంచెం ఎక్కువై ఉంటే నాకు చెప్పండి, మేబీ ఎక్కువ అంటారు, $10 ఎక్కువ అయిద్దేమో కానీ బస్ పాస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనం ప్రతిసారి బస్లోనే పోలేం కదా. ఎప్పుడన్నా యూనో క్యాబ్ అవసరమైతే దానికి ఎక్స్ట్రా అయ్యింది. క్యాబ్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్. సో మినిమం ట్రాన్స్పోర్టేషన్ 150 వేసుకోవాలి జస్ట్ బస్ పాస్ కోసం, మంత్లీ పాస్ కోసం. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ అనమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ మొబైల్స్ అండ్ ఫోన్స్. సో మీరు ఎవరైనా చూడొచ్చు కెనడాలో ఆర్ యూఎస్ ఎక్కడున్నా మ్యాక్స్ అందరి దగ్గర ఐఫోన్స్ ఉంటాయి, ఆల్ యాపిల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అది ఈఎంఐలో తీసుకోవచ్చు, నార్మల్ తీసుకోవచ్చు అనమాట. సో మినిమం టు మినిమం ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్స్ అంటే మనకి జియాలో 399 ప్లాన్ ఎలా ఉంటుందో అలాగే ప్లాన్స్ ఉంటాయి అనమాట. నువ్వు ఎంత మొబైల్ డేటా కావాలో దాని తగ్గట్టు మనీ కట్టాలి. సో నేనైతే ఎక్కువ మొబైల్ డేటా యూజ్ చేస్తానంట. అంటే ఎలా అంటే నువ్వు 30 GB, 40 GB వాడదా నేను ప్రతి మంత్. సో నా ప్లాన్ వచ్చేసి 60. ఇంకా చిన్న చిన్న అంత మొత్తం ట్యాక్స్ వెళ్ళి 100 అయింది అనమాట. ఇంకా నీకు ఇక్కడ 14 Pro Max లాంటి పెద్ద పెద్ద ఫోన్లు ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో మినిమం టు మినిమం 70 to 100 అయింది అనమాట. నాకైతే పర్టికులర్లీ ఈ ఫోన్ అయితే $100 అయింది అనమాట. సో నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ పోతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఎక్కడ బయట టాబ్లెట్స్ ఇవ్వరన్నమాట. నువ్వు టాబ్లెట్స్ ఏమైనా ఇండియా నుంచి తెచ్చుకోవాలి, మొత్తం యూనో మొత్తం ఇండియా నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ టాబ్లెట్లు బయట ఇవ్వరు. నీకు చిన్న జ్వరం వచ్చినా కానీ బిల్లు వాసిపోయింది అనమాట. చిన్న యాక్సిడెంట్ అయినా నీకు యూనో లాక్స్లో మనీ అయిపోతాయి. చాలా ఎక్స్పెన్సివ్ హెల్త్ కేర్. సో మనకి ఏం చేస్తారంటే మా కాలేజ్ వాళ్ళు హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటి, వాళ్ళే మనకి ఏదైనా ఇయర్కి ఇంత మనీ అని తీసుకొని మనకి మొత్తం చేస్తారనమాట. సో హెల్త్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది. మాకైతే ఫర్ ఇయర్ $800 తీసుకున్నారు కాలేజ్లో. సో మన యావరేజ్ కట్ చేసుకుంటే మంత్లీ $70 అనమాట. సో మనకి ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా మొత్తం హెల్త్ కేర్లో పోయింది. అదే నువ్వు కాలేజ్ అయిపోతే నువ్వు ప్రైవేట్గా తీసుకోవాలి, అది ఒక $50 to $100 to $120 అయింది అనమాట. డిపెండింగ్ అపాన్ ది ఇన్సూరెన్స్ నువ్వు ఎంత క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నావు దాన్ని బట్టి అనమాట. అలాగే లాస్ట్ ఇంకా పర్సనల్ అనమాట. ఇంకా పర్సనల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా ఎక్స్పెన్సెస్ అన్నీ. నాకు ఒక ఎక్స్పెన్సెస్ ఉండిద్ది, వేరే టైప్ ఆఫ్ పీపుల్ ఎక్స్పెన్సెస్ ఉండిద్ది. పబ్కి వెళ్తే ఒకలా ఉంటుంది, క్లబ్బింగ్కి బయట తినే ఫుడ్. మినిమం టు మినిమం 300 దాకా ఖర్చు పెట్టాలన్నమాట. అంటే కాఫీ డైలీ $10 వేసుకున్న మంత్కి $300. సో నేనైతే ఫ్రీక్వెంట్ ఎక్కువ తింటారు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఉండిద్ది. సో ఈ రకంగా మంత్లీ ఎట్టు కాదనుకున్నా మనకి 1500 మినిమం టు మినిమం అయిపోద్ది అన్నట్టు ఇంకా బేసిక్. సో మనకి పార్ట్ టైం జాబ్ చేసి ఎంత కష్టపడినా $1200 వస్తాయి, ఇంకా $300 ఎక్కువైంది. సో ఇంకా వీటిలో మనం ఎక్స్పెన్సెస్ కట్ డౌన్ చేసుకుంటేనే మనం సర్వైవ్ అనమాట. సో అందుకని చాలామంది వీడియోస్ చేస్తారు కదా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతారని చెప్పేసి, ఇదే రీజన్ అనమాట. సో మనకి వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉండిద్ది. సో వీటిలోనే మనం మేనేజ్ చేసుకొని లైఫ్ సస్టైన్ అవ్వాలన్నమాట. సో ఇదన్నమాట మంత్లీ ఎక్స్పెన్సెస్. సో ఇంకెవరికన్నా మీ ఎక్స్పెన్సెస్ కింద తెలియాలనుకుంటున్నారు, ఎవరికైనా తక్కువ ఉన్నా ఎవరికైనా ఎక్కువ ఉన్నా ఏమి ఎక్కువ ఉంటే ఏం తక్కువ అవుతాయి. సో కింద కామెంట్లు డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేయండి, కామెంట్లు కింద రాయండి, నేను చూస్తాను ఒకసారి. ఓకేనా, సీ యూ.